ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం। జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వడగల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంగీర్ జిల్లాని సాము। याबे रोज कुछ भुजम नोपि तो बाधपड़ लोकेश नंदेला मैग्ना एमआरआई सेंटर लो नारा लोकेश कुछ भुजा की एमआरआई स्कैनिंग। महानंदी क्षेत्र में पोटेत्तिन भक्तुलु प्रत्येक पूजलु चेसिन देवस्थान प्रधान अर्चकुलु। జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వడగల్పులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మంగీర్ జిల్లాని సాము ప్రజలకు పిలుపునిచ్చారు। ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు। ప్రస్తుతం జిల్లాలో 41 నుంచి 44 వరకు ఎండలు బొగ్గుమనడంతో పాటు వడగల్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారని, ఈ మేరకు భారత మెట్రోలాజికల్ విభాగం వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు। గరిష్ట ఉష్ణోగ్రతలతో ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల వడగల్పుల ముప్పు పొంచి ఉందన్నారు। అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు। రోహిణి కార్త సమీపించినందున ఎండలు పెరుగుతాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు। వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వేడి వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు। నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని, ఎండవేళ వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం అన్నారు। తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్యకిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలన్నారు। ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎండ నుంచి కాపాడుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు। నంద్యాల మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేష్ కుడి భుజానికి డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు। ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది। అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు। ఫిజియోథెరపీ డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గలేదని, 50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్లు సూచించారు। ఈ మేరకు నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న మ్యాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేష్ కుడి భుజానికి డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేశారు। ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో భక్తులు పోటెత్తారు। స్వామివారిని దర్శించుకుని స్వామి అమ్మవార్లకు ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు। వేసవి సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు। ముందుగా శ్రీ కామేశ్వర సమేత మహానందేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ ఆవరణంలోని రుద్రగుండం, ఆలయ వెలుపల చిన్నపాటి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు సందడి చేశారు। మహానందికి భక్తుల తాకిడి అధికంగా ఉండడం వల్ల క్షేత్ర ప్రాంగణం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది। మహానందికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వడగల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంగీర్ జిల్లాని సాము। నొప్పితో బాధపడుతున్న లోకేష్ నంద్యాల మ్యాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేష్ కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్। మహానంది క్షేత్రంలో పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేసిన దేవస్థాన ప్రధాన అర్చకులు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ। ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది।